గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఈ రోజు మనం వ్యాకరణం కోసం తెలుసుకుందాం మనకి సెకండ్ లెసన్ లోని లాస్ట్ లోని వ్యాకరణం అని ఇచ్చారు అంటే వ్యాకరణం అంటే ఏంటి తెలుగు గ్రామర్ పార్ట్ ఆ గ్రామర్ పార్ట్ ఏంటో మనం తెలుసుకుందాం తెలుగు భాషకు అక్షరాలు 56 మన తెలుగు భాషకి అక్షరాలు ఏంటి 56 అక్షరాలు ఆ అక్షరాలని కూడా మనకి మూడు విధాలుగా విభజించడం జరిగింది మూడు విధాలుగా అంటే మూడు రకాలుగా విభజించడం అనేది జరిగింది అవేంటి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చుల్ని హల్లుల్ని ఉభయాక్షరాలని కలిపితేనే మన అక్షరాలన్నీ కలుస్తాయి ఆ మొత్తం ఎన్ని వస్తాయి 56 అక్షరాలు వస్తాయి మనం గుర్తు పెట్టుకోవాలి ఎన్ని అక్షరాలు 56 అక్షరాలు ఎన్ని విధాలుగా విభజించారు మూడు రకాలుగా విభజించారు ఆ మూడు రకాలు ఏంటి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అందులోని అచ్చులు ఏంటంటే 16 అచ్చులు అవేంటంటే ఆ టు ఔ వరకు ఉన్న అక్షరాలన్నింటిని కూడా మనం అచ్చులు అంటాం ఆ ఆ ఈ ఈ ఉ ఉ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ వీటిని అచ్చులు అంటారు అలాగే ఈ అచ్చుల్ని వేరే పేరు కూడా ఉంది వీటికి ఏంటి స్వరాలు లేదా ప్రాణాలు అని అంటారు వీటిని ఏమంటాం మనం స్వరాలు లేదా ప్రాణాలు అంటాం మనం కంపల్సరీగా వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి అక్షరాలన్నీ 56 అక్షరాలు వాటిని ఎన్ని విధాలుగా విభజించారు మూడు విధాలుగా విభజించారు అవేంటి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి మనకి ఆ నుంచి ఔ వరకు ఉన్న అక్షరాన్ని మనం అచ్చులు అంటాం ఈ అచ్చులకి మరొక పేరు ఏంటి స్వరాలు లేదా ప్రాణాలు అని అంటారు మరి అక్షరాలని మనం 16 అక్షరాలు అన్నాం 16 అక్షరాలని అచ్చులు అన్నాం ఒకసారి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చాయి 16 అక్షరాలు అన్నారు 16 అక్షరాల్లోని కూడా మనకి 14 వచ్చాయి మరి మిగతా రెండేంటి ఇల్లు ఇల్లు వీటిని అప్పట్లోని వాడుతూ ఉండేవన్నమాట వీటి ద్వారా మనకి అక్షరాలు అనేవి చాలా తక్కువ కాబట్టి వీటిని ఇప్పుడు మనం ఉపయోగించడం అనేది మానేస్తాం కాబట్టి వీటితో కలిపే మనకు అక్షరాలు ఏమయ్యాయి 16 అక్షరాలు అయ్యాయి 16 అక్షరాలు వాటిని ఏమంటాం మనం అచ్చులు అంటాం ఆ అచ్చులు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆ నుంచి ఔ వరకు ఉన్న వాటిని మనం అచ్చులు అని అంటాం అచ్చుల్నే మనకు పేరేంటి స్వరాలు లేదా ప్రాణాలు అని వాటిని పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ హల్లులు హల్లులు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనకి కాటు బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అంటాం మీకు తెలుసు కదా ఖా ఖా గా గా ఞ చ చ జ జ ఇని టా టా ఢా ఢా న తా తా దా ధా న పా పా బా పా మ యా లా లా వా సా షా సా హా అలా అక్ష బండిరా కా నుంచి బండిరా వరకు ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం హల్లులు అంటాం ఈ హల్లులకి మరొక పేరు ఏంటంటే వ్యంజ్యములు లేదా వక్రములు అని అంటారు వక్రములు అనేది అంటారు వీటిని ఒక్కొక్కటి కూడా మెరు తిరిగి కనిపిస్తూ ఉంటాయి కదా మనకి కాబట్టి వీటిని వక్రములని కూడా అంటాం మనం వీటిని వ్యంజ్యములు అంటాము లేదా వక్రములని కూడా అంటాము ఈ హల్లుల్ని ప్రతిదాన్ని కూడా దీన్ని కావర్గం దీన్ని చావర్గం ఇది తావర్గం ఇది తావర్గం ఇది పావర్గం అని వీటిని పిలుస్తూ ఉంటారు మన కావర్గం ఏముంటాయి కాటు జ్ఞా వరకు ఉంటాయి చావర్గంలో చాటు ఈ వరకు ఉంటాయి అలా టావర్గంలో అనా వరకు తావర్గంలో నా వరకు పావర్గంలో మా వరకు ఇలా వీటిని వర్గాల కింద విభజించి చెప్తారన్నమాట వీటిని హల్లులు అంటాము ఈ హల్లులు అనేవి వీటినే మనం వ్యంజ్యములు అంటాము లేదా వాటిని వక్రములని కూడా అంటాం నెక్స్ట్ మూడోది ఏంటి ఉభయాక్షరాలు ఈ ఉభయాక్షరాలు అనేవి మూడు ఏంటవి సున్నా అరసున్నా విసర్గలు ఏంటవి సున్నా అరసున్నా విసర్గలు వీటిని మనం ఏమంటాం ఉభయాక్షరాలు అంటాం ఉభయాక్షరాలు అన్ని మూడు అవి ఏంటవి సున్నా అరసున్నా విసర్గలు కాబట్టి ఇవన్నీ కూడా నీట్గా బుక్లోని రాసుకోండి రాసుకొని మనం చదువుతూ ఉంటే రెగ్యులర్గా తెలుగుని మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటే అక్షరాల గురించుకొని చదువుకుంటూ ఉంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి రావు
చేసుకుంటారు వాళ్ళంతలో. ఒక్క నిమిషం అటే పెళ్ళకండి మిస్.